అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. ప్రేమిక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఖురాన్ పరిచయం. ప్రేమిక్షకులారా, విశ్వమానవాళి మార్గదర్శనార్థం విశ్వకర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా కాలాన్ని, ప్రాంతాన్ని, దేశాన్ని, యుగాన్ని బట్టి అనేక మంది ప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఆయా ప్రవక్తలకు గ్రంథాల్ని కూడా వసగాడు. సుహఫ్ ఇబ్రాహీం, ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అనుగ్రహించబడిన గ్రంథమైతే, తౌరాత్ మూసా ప్రవక్త గారికి ప్రసాదించబడిన గ్రంథమైతే, జబూర్ ప్రవక్త దావూద్ అలైహిస్సలాం వారికి అనుగ్రహించబడిన గ్రంథమైతే, ఇంజీల్ ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారికి ప్రసాదించబడిన గ్రంథమైతే, ఖురాన్ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాదించబడిన అంతిమ దైవ గ్రంథం. ఎలాగైతే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనంతరం ప్రళయం వరకు మరో ప్రవక్త రారో, అలానే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ అవతరణ తర్వాత ప్రళయం వరకు మరో గ్రంథ అవతరణ జరగదు, అవసరం లేదు. ప్రేవీక్షకులారా, ఖురాన్ గ్రంథం ఎవరి మార్గదర్శనార్థం వచ్చింది అంటే, హుదల్లిన్నాస్, ప్రజలందరినీ రుజుమార్గం మీద నడపడానికి, రుజువర్తనుల్లా వారిని తీర్చిదిద్దడానికి, కటిక చీకట్ల నుండి వారిని వెలికి తీసి వెలుగు వెన్నెల్లో తడి స్నానాలు చేయించడానికి, వారికి ఐహికంగాను పారలౌకికంగాను ముక్తిని మోక్షాలను ప్రసాదించడానికి ఆవిర్భవించిన అంతిమ దైవ గ్రంథం ఖురాన్. ఖురాన్ అంటే నిత్యం, నిర్విఘ్నంగా, నిరంతరాయంగా, అత్యధికంగా పారాయణం చెయ్యబడే గ్రంథం. ఖురాన్ గ్రంథం మానవాళి పాలిట కారుణ్యప్రదాయం. ఆర్థిక, మానసిక, ఆధ్యాత్మిక అనేక రుగ్మతలతోటి అతలాకుతలమవుతున్న జనావళిని స్వస్థతను ప్రసాదించే అంతిమ దైవ గ్రంథం ఖురాన్. దాసులకు దేవుని మీద హక్కేమిటి? దేవునికి దాసుల మీద ఉన్న హక్కు ఎలాంటిది? తదితర వివరాల్ని సైతం ఖురాన్ మన ముందు పెడుతుంది. అభిమాన మిత్రులారా, ఈ గ్రంథం గురించి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు
తెలియజేసిన విషయం ఏమిటంటే, ఇది హృదయాలకు పట్టిన తుప్పును వదలగొడుతుంది. ఎలాగైతే లోహానికి పట్టిన తుప్పును నిప్పు వదలగొడుతుందో అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ గ్రంథం గురించి ఇచ్చిన కితాబ్ ఏమిటంటే, ఇన్న హాదల్ ఖురాన యహ్దీ లిల్లతీ అక్వమ్. నిశ్చయంగా ఈ ఖురాన్ గ్రంథం మానవాళికి సవ్యమైన బాట వైపునకు మార్గదర్శకత్వం వహిస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, ఆర్థిక రంగానికి సంబంధించిన ఆదేశాలు కానీ, నైతికతకు సంబంధించిన విషయాలు కానీ, దాంపత్య జీవితానికి సంబంధించిన అంశాలు కానీ, రాజకీయ విశ్లేషణలు కానీ, పారలౌకికంగా మనిషికి పనికొచ్చే యొక్క అంశాలు కానీ, వీటన్నిటికి సంబంధించిన మూల సూత్రాలను అల్హమ్దులిల్లా ఖురాన్ మన ముందర పెడుతుంది. అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వతాలా వాక్కు. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా వచనం ఎలాంటిది అంటే, قل لو كان البحر مدادا لكلمات ربي لنفذ البحر قبل ان تنفذ كلمات ربي ولو جئنا بمثله مددا. ఒకవేళ అల్లాహ్ వాక్యాలను ప్రపంచములో ఉన్న సముద్రాలన్నిటినీ సీరాగా మార్చి వ్రాసినా ఆ సీరా మొత్తం ఇంకిపోతుంది, దానికి తోడుగా మరికొన్ని సముద్రాల్ని మనం కలుపుకున్నా ఆ సీరా కూడా అంతమైపోతుంది, అల్లాహ్ వాక్యాలు మాత్రం అంతం కావు. మరో చోట అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట, ప్రపంచంలోని వృక్షాలన్నిటినీ కలాలుగా మార్చుకొని సముద్రాల యొక్క జలాన్ని సీరాగా మార్చుకొని అల్లాహ్ వాక్యాలను రాసినా ఆ కలాలు అరిగిపోతాయి, అలాగే ఆ నీరు కూడా కరిగిపోతుంది, దానికి తోడు మరో 7 మహాసముద్రాల్ని కలుపుకున్న ఆ నీరు కూడా అంతమైపోతుంది, అయితే అల్లాహ్ వాక్యాలు మాత్రం అంతం కావు. కనుక అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం అవతరించింది మొదలు ఆ కాలానికి సంబంధించిన వ్యక్తులను కానీ, తర్వాతి కాలానికి సంబంధించిన వ్యక్తులను కానీ, నేడు మన ఆధునికానికి సంబంధించిన వ్యక్తులను కానీ, రేపు రాబో తరాలని కానీ అది ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మనిషి విద్యా విజ్ఞానం అనేది పెరిగిన కొద్దీ, ప్రతిభా పాఠవాలు అనేవి పెరిగిన కొద్దీ, మనిషి ప్రపంచాన్ని అనేది అర్థం చేసుకునే కొద్దీ ఖురాన్ ఇంకా బాగా అతనికి అర్థమవుతుంది. అతని ముందర ప్రస్తుతం ఆవిష్కృతం కాని అనేక వాస్తవాలను భవిష్యత్తులో అది అతని ముందర ఆవిష్కరింపజేస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం ఏ ఒక్కరి సొత్తు కాదు, ఇది మనందరి హక్కు. మనిషి అనే ప్రతి వ్యక్తి దీన్ని పొందే యొక్క అధికారం ఉంది. కనుకని ఖురాన్ యా అయ్యుహల్ ఇన్సాన్ అంటుంది, ఓ మానవుడా అంటుంది, యా అయ్యుహన్ నాస్ అంటుంది, ఓ ప్రజలారా అంటుంది. కొన్ని సందర్భాలలో యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వసించిన ప్రజలారా. ఇక్కడ కూడా ప్రజల్లో విశ్వసించిన వారు అని చెబుతుందే కానీ ఓ భాషను పరిగణలో తీసుకొని, ఓ ప్రాంతాన్ని పరిగణలో తీసుకొని, ఓ జాతిని పరిగణలో తీసుకొని ఖురాన్ అనేది సంబోధించడం చెయ్యదు. కాబట్టి ఖురాన్ గ్రంథం
అంతిమ దైవ గ్రంథం, గ్రంథాలన్నిటి దైవ గ్రంథాలన్నిటి యొక్క సారాంశాన్ని సంరక్షించే గ్రంథం కనుక ముహైమిన్ అని చెప్పడం జరిగింది. ముసద్దిఖ్ ఆ గ్రంథాలు దైవ గ్రంథాలు అన్న ధృవీకరణతో పాటు వాటిలోని సారాంశాన్ని ప్రళయం వరకు సంరక్షించే గ్రంథం ఏది అంటే అదే ఖురాన్. కనుక జాతి అది గత కాలానికి చెందినదైనా సరే, వర్తమానానికి చెందినదైనా సరే, భవిష్యకాలానికి సంబంధించినైనా సరే, ఆ జాతి భవిష్యత్తు అనేది ఖురాన్ గ్రంథంతోనే ముడిపడి ఉంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటతో మన మాటను పూర్తి చేసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్న హాదల్ ఖురాన్, నిశ్చయంగా ఈ ఖురాన్ గ్రంథం, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ గ్రంథ కారణంగా కొందరికి ఉన్నతిని ప్రసాదిస్తాడు. యర్ఫౌ బిహాదల్ కితాబి అక్వామన్ వయదఉ బిహి ఆఖరీన్, దీన్ని విస్మరించిన కారణంగా, ఈ గ్రంథాన్ని పెడచివిన పెట్టిన కారణంగా అల్లాహ్ సుబ్హానహు తాలా మరికొందరిని అధోగతికి గురి చేస్తాడు అని కూడా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, మన బంగారు భవిష్యత్తు ఖురాన్తో ముడిపడి ఉంది. మన భవిష్యత్తుని బాగు చేసుకుంటామా పాడు చేసుకుంటామా, ఈ స్వేచ్ఛ మాత్రం మనకు ఇవ్వబడింది. దాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి, పరుచుకుంటారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వ జజాకుమ్ అల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.